ఈ విధంగా అనేక ధర్మాలు చెప్తూ ఉన్నాడు భీష్ముడు ధర్మరాజుతో. ఇక క్షత్రియుండస్వంభు గజమును రథమును నెక్కునే పులుగను పెక్కు గరచి నానాయుధాభ్యాస నైపుణంగున బొల్చి యుద్ధ తంత్రములకు నోకటింపగుండెడుమతి చేర్చి దండ నీతికి బోధకంబగు నెట్టి శాస్త్రంబు మొదలుగా గంధర్వంబు కామతంత్రంబులోనుగ శాస్త్రముల నెల్ల తగిన భంగినలవరించి మున్నర్చయనంబున జ్వరము కలిగి ధర్మచరణ వేదియై ప్రజాభిరక్ష అధ్వరకరణంబు వలను మెరసి నడవ బలయునధిప. రాజుగా ఉండేటువంటి వాడు ఆయుష్ తగ్గిపోకుండా ఉండాలి అంటే ముందు అన్ని వ్యవహారాలు అన్ని విధాలైనటువంటి విద్యలు నేర్చుకున్నటువంటి వాడై తర్వాత రాజ్యపట్టాభిషేకం చేసుకోవాలి. ఏమి అంటే అశ్వంలో అశ్వం మీద ప్రయాణించడం కానీ గుర్రం మీద ఉండి యుద్ధం చేయడం కానీ గుర్రపు స్వారీ కానీ ఇవంతా కూడా బాగా నేర్చుకో ఉండాలి రాజు. తర్వాత ఏనుగు మీద ప్రయాణించడం, ఏనుగు మీద చేరి యుద్ధం చేయడం, ఇటువంటి నైపుణ్యాన్నంతా కూడా ఉండాలి, నేర్చుకొని ఉండాలి. రథంబును పెక్కునే పులుకను పెక్కు గరచి రథంలో ఉండి యుద్ధం చేయడం, ఇబ్బంది అయినప్పుడు రథ సారథ్యం చేయడం, రథానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని ఉండాలి రాజు. నానాయుధాభ్యాస నైపుణంబున బొల్చి యుద్ధ తంత్రములకు నోకటింప. చూడండి, ఇప్పటికీ అప్పటికీ ఎంత తేడా చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు ఒక మంత్రి పదవి కానీ రాజ్య పదవి కానీ ఏదన్నా చేసేటప్పుడు వాళ్ళకి పిఏలు ఉంటారు, వాళ్ళకి అసిస్టెంట్లు ఉంటారు, వాళ్ళు చూసుకుంటుంటారు అన్నీ. కానీ ఆ విషయం వీళ్ళకి తెలియదు అసలు. ఒక కారు ఉన్నది అనుకోండి, ఆ కారును గురించి దాంట్లో ఏ ఏ అవయవాలు ఉన్నాయి, ఏ పార్ట్స్ ఉన్నాయి, దాని యొక్క నైపుణ్యం ఏమిటి, దాని యొక్క కెపాసిటీ ఎంత, మొత్తం కూడా తెలుసుకో ఉండాలి మంత్రిగా ఉండేవాడు. అదేవిధంగా విమానంలో ఎక్కుతున్న విమాన వ్యవహారం అంతా తెలిసి ఉండాలి. ఇబ్బంది అయినప్పుడు విమానాన్ని నడిపే శక్తి కూడా ఉండాలి. అదేవిధంగా కారు ఇబ్బంది అయితే కారు నడిపే శక్తి ఉండాలి. మొత్తం వాహనాలన్నీ కూడా నడపగలిసినటువంటి శక్తి కలిగి ఉండాలి రాజు కంటాడు. ఎందువల్లంటే ఏ ఇబ్బంది వచ్చినా తాను తప్పించుకునేదానికి కానీ, తాను ఏ విధమైనటువంటి విషయాన్నైనా పక్కవాడికి చెప్పేదానికి కానీ, సారథ్యం చేసేవాడికి ఇలా సారథ్యం చేయని చెప్పాలంటే మనకు సారథ్యం వచ్చి ఉండాలి ముందు. కాబట్టి రాజుగా ఉండేటువంటి వాడు ప్రతి విషయాన్ని తెలుసుకొని ఉండాలి. దండనీతికి బోధకంబగునట్టి శాస్త్రంబు మొదలుగా దండనీతికి సంబంధించినటువంటి విషయాలన్నీ తెలుసుకో ఉండాలి. ఎవరికి ఏ విధమైనటువంటి శిక్ష విధించాలి అనేటువంటి విషయం పక్కవాడు చెప్తే తెలుసుకునే పరిస్థితిలో ఉండకూడదు, మనకు తెలిసి ఉండాలి. పక్కవాడు చెప్పినప్పుడు అది నిజమా అబద్ధమా, దానికి శిక్ష విధించవచ్చా విధించకూడదా అనేది కూడా తాను అవగాహన చేసుకునే శక్తి రాజుకు ఉండాలి. గంధర్వంబు కామతంత్రంబు, గంధర్వ విద్యలన్నీ వచ్చి ఉండాలి. అంటే చతుష్షష్టి కళలు అంటారు, 64 రకాలైనటువంటి విద్యలు ఉన్నాయి. 64 రకాలైనటువంటి విద్యలు తాను క్షుణ్ణంగా అభ్యసించి దాంట్లో నైపుణ్యాన్ని గణించి ఉండాలి రాజు. కామతంత్రంబు, కామశాస్త్రాన్ని పూర్తిగా చదివి ఉండాలి. కామశాస్త్రానికి సంబంధించిన విషయం అంతా తెలిసి ఉండాలి రాజుకు. లోనుగ శాస్త్రముల నెల్ల తగిన భంగి అలవరించి మున్న అధ్యయనంబున జ్వరము కలిగి ధర్మచరణ వేదియై ప్రజాభిరక్ష అధ్వరకరణంబు వలను మెరసి నడవ వలయునధిప. ప్రతి విషయాన్ని కూడా తెలుసుకొని ఉండాలి రాజు. ఇప్పుడు ఒక నృత్యం చేయడానికి రాజు ముందు నృత్యం ప్రదర్శించాలి అని వస్తారు. రాజు ఆ నృత్యాన్ని చూసి పరమానందపడి వాడిని ఏదన్నా బహూకరిస్తాడు. బహూకరించేటప్పుడు నువ్వు చేసినటువంటి నృత్యం చాలా బాగున్నది నాయన అంటే, వాడు ఏ పద్ధతిలో నృత్యం చేశాడు, ఎన్నో రకాల నృత్యాలు ఉన్నాయి. ఒక భరతనాట్యం అనేటువంటిది కాదు, భరతనాట్యానికి కాకుండా అనేక రకాల నృత్యాలు ఉన్నాయి. వాడు ఏ పద్ధతిలో నృత్యం చేశాడు, ఆ పద్ధతికి సంబంధించినటువంటి నృత్యమేనాది, దాంట్లో వాడు ప్రావీణ్యం కలిగినటువంటి వాడా అనే విషయం తెలిసి ఉండాలి. అదేవిధంగా అనేక మంది పండితులు వస్తారు. పండితులు వచ్చి వాళ్ళ యొక్క పాండిత్యాన్ని అంతా ప్రకటించినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి విషయం యథార్థమేనా అనేటువంటి విషయం రాజుకు అర్థం కావాలి. రాజుకు అర్థం కావాలంటే ఈయన పండితుడై ఉండాలి. వాళ్ళు ఏ భాషలో మాట్లాడినా అర్థం చేసుకునే జ్ఞానం రాజుకు ఉండాలి. అన్ని భాషలు వచ్చి ఉండాలి. కాబట్టి
అన్ని విధాలైనటువంటి విద్యల్లో బాగా ఆరితేరినటువంటి రాజు అయితేనే ఎక్కువ రోజులు రాజ్యం చేయగలుగుతాడు లేకపోతే రాజ్య పరిపాలన చేయలేడు అంటే అన్ని విధాలైనటువంటి పనులు చేసేదానికి అన్ని విధాలైనటువంటి పదవులు నిర్వహించేదానికి అనేక మంది ఉంటారు ఉన్నా వాళ్ళు నిర్వహించేటువంటి పదవులన్నీ కూడా సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అని ప్రతి విషయంలో కూడా మెళకువగా ఉండి ఆ విషయాలని తెలుసుకునే జ్ఞానం రాజుకుండాలి అని చెప్పన్నాడు లేకపోతే ఆయుష్ తగ్గిపోతుంది అన్నాడు ఇవి లేనప్పుడు ఏందయ్యా అంటే వీటి వల్లే రాజులకు ఆయుష్ తగ్గిపోయేది ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఈ ధర్మాలన్నీ కూడా తెలుసుకుని ఉన్నప్పుడే రాజు కలకాలం ఉంటాడు లేకపోతే ఆయుష్ క్షీణం అన్నాడు వినువర్ణాశ్రమ ధర్మాచారంగులు ననకయచట తెలుపతొడగనైనను మునులీ పనులాయురు వృద్ధి కరములనుట కథన వలస నీకుపై చెప్పంగన్ ఆయన ధర్మరాజా ఇప్పుడు చెప్పబోయేటువంటి విషయం ఇక్కడ చెప్పాల్సినటువంటి అవసరం లేదు కానీ నిన్ను తెలుసుకోవాలి కాబట్టి ఆయుష్ అనేటువంటిది పెంచేదానికి కొన్ని ధర్మాలు ఉన్నాయని చెప్పాను కదా కాబట్టి ఇక్కడ ముఖ్యం కాబట్టి నీకు చెప్తున్నాను విను అన్నాడు ఏమంటే అతిప రజస్వల నండుట కల్మషమాచరిత స్నానయైన సతి చతుర్థ దినంబున దోష సమయమున చందం గదగు ఇక అతిప రజస్వల నండుట కల్మషము ఇంటికి దూరమైనటువంటి స్త్రీని తాకడం అనేటువంటిది చాలా దోషం అని చెప్పన్నాడు స్పృశించడం అనేటువంటిది చాలా తప్పున ఆయన తర్వాత ఆచరిత స్నానయైన సతి ఈ విధంగా తన ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులన్నింటినీ అనుసరించి జాగ్రత్తగా ఈ రజస్వులైనటువంటి భార్యను స్పృశించకుండా మనం ఉండాలి తర్వాత స్నానం అయిన తర్వాత చతుర్థ దినంబున దోష సమయమున చెందంగదగునండ్రు స్నానమైన తర్వాత నాలుగవ రోజు రాత్రి ఆ స్త్రీని పొందవచ్చు తర్వాత కొందరార్యులే నవనాడొందనింతియ షష్టాగవం పొంద మగవాడు పుట్టు వినుము అయితే ఈ విధంగా మళ్ళా ఐదవ రోజు గాని ఆ స్త్రీని పొందితే ఆడపిల్ల పుడుతుంది ఆరవ రోజు గాని స్త్రీ సంభోగం చేస్తే మగపిల్లవాడు పుడతాడు ఇదే విధంగా వేసి రోజుల్లో స్త్రీతో సంభోగం చేసినప్పుడు ఆడపిల్ల సరి రోజుల్లో సంభోగం చేసినప్పుడు పురుషుడు పుడతారు నాయన అయితే ఈ స్త్రీకి 16వ రోజు వరకు కూడా ఈ యొక్క ఋతుమతిగా ఉంటుంది కాబట్టి ఋతు సమాగముద పనికుంద నాయుమికు ఈ 16వ రోజు వరకు కూడా ఈ ఋతు విషయంలో ఆసక్తిగా ఉండేటువంటి స్త్రీ ఉంటుంది కాబట్టి ఈ సంతానోత్పత్తికి కారణమైనటువంటి ఈ 16 రోజుల్లో స్త్రీ సంభోగం చేస్తే వాడికి ఆయుష్ పెరుగుతుంది తర్వాత ఏ బిడ్డ పుట్టాలో ఆ బిడ్డ ఎవడెవడి ప్రాప్తాన్ని బట్టి వాడికి పుడుతుంది అయితే ఈ వేసి రోజుల్లో పురుషుడు వేసి రోజుల్లో స్త్రీ బిడ్డ ఆడబిడ్డ సరి రోజుల్లో పురుషుడు పుడతాడు నాయన అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి అని చెప్పి భీష్ముడు ధర్మరాజుతో అన్నాడు ఋతుశక్తి ఎడలకుండ నెట్టి కార్యము కలిగిన ఋతుమతి సమాగము తప్పనీకున్న నాయువేకు కాబట్టి ఆ 16 రోజులు నాలుగవ రోజు మొదలుకొని 16 రోజుల వరకు ఉండేటువంటి సమయంలో ఆ యొక్క ఋతుమతి అయినటువంటి ఆ స్త్రీతో సంభోగం చేస్తే పురుషుడికి ఆయుష్ పెరుగుతుంది ఎందువల్లయ్యా అంటే ఋతుశక్తి ఎడలకుండా ఋతుశక్తిని పోనీయకుండా ఆ స్త్రీ యొక్క ఆనందాన్ని కానీ పొందితే నీకు ఆయుష్ పెరుగుతుంది ఎందువల్ల పెరుగుతుంది ఆయుష్ అంటే అక్కడ ఉండేటువంటి సంతానోత్పత్తికి కావలసినటువంటి అవసరమైనటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం కాబట్టి ఏ ఏ పురుషుడు ఆ యొక్క గర్భంలో పుట్టాలనుకుంటున్నాడో ఏ మహానుభావుడు ఆ గర్భంలో ఉద్భవించాలని సిద్ధంగా ఉన్నాడో అటువంటి వాడికి మనం భంగం చేసిన వాళ్ళు అవుతాం అన్నమాట అంటే బ్రహ్మదేవుడు సృష్టించేటువంటి అనేకమైనటువంటి జీవరాశులు ఈ యొక్క గర్భంలో పుట్టాలి అనుకుంటూ ఉంటారు అన్నమాట
పుట్టాలి అనుకుంటూ ఉన్నప్పుడు ఆ 16 రోజుల సమయంలోనే ఈ గర్భంలో ప్రవేశించాలి. వాళ్ళు ఆ గర్భం అనేటువంటిది దారిస్తే ఆ గర్భం ద్వారా అవయవాలన్నీ కూడా ఏర్పడితే దాంట్లో ఆ జీవుడు ప్రవేశిస్తాడు. ప్రవేశించే దానికి పితృదేవతలు వీళ్ళందరూ కూడా వాళ్ళని చూస్తూ ఉంటారు అన్నమాట. నాయన నీవు ఈ విధంగా నీవు ఆ బిడ్డను తయారు చేసేదానికి నీవు సిద్ధపడితే తర్వాత దాంట్లో పవిత్రమైనటువంటి జీవాన్ని ప్రవేశపెట్టి భగవంతుడు సహకరిస్తాడు అన్నప్పుడు అది ఒక కార్యంగా మనం తీసుకొని దాన్ని ఒక దీక్షగా చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నది. లేకపోతే మనకు పాపం వచ్చి దాని ద్వారా ఆయుక్షణం అయ్యేటువంటి అవకాశం ఉన్నది. భ్రూణహత్య అనేటువంటిది అంటే పుట్టబోయేటువంటి బిడ్డను పుట్టనేయకుండా చేసేటువంటి పాపం మనకు వస్తుంది. కాబట్టి ఈ సమయంలో మనం భార్యా సంభోగం చేయాలి. వినునాచారమవశ్యంబును నడపగవలయు. సరే, శాస్త్రంలో చెప్పబడినటువంటి ఆచారములన్నీ కూడా సక్రమంగా నడపాలి. ఏ ఏ ధర్మాలు ఎవరెవరికి నిర్ణయించారో వాళ్ళు ఆచరించాలి. ధర్మమునగది మూలంబనగ ధర్మం వాయువు పెంచును లక్ష్మిని యశంబు పెంపొందించును. కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తే నీకు ఆయుష్ పెరుగుతుంది. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించినప్పుడు ఆయుక్షీణం అవుతుంది అని చెప్పి అన్నాడు. ఇన్ని ఆచారములలో ననెక్కుడండ్రు సకల భూతములందును సదయుడగుట. కాబట్టి ఇవన్నీ శారీరకమైనటువంటి మానసికమైనటువంటి వర్ణాలకు సంబంధించినటువంటి ఆచారాలు. ఇవన్నీ బ్రాహ్మణులకు ఒక విధమైన ఆచారం, వైశ్యులకు ఒక విధమైన ఆచారం, క్షత్రియులకు ఒక విధమైన ఆచారం, శూద్రులకు ఒక విధమైన ఆచారం ఉన్నది. ఆ ఆచార ప్రకారం వాళ్ళు నడుచుకోవాలి. వీటన్నిటికంటే కూడా అందరికీ సమానమైనటువంటి ధర్మము, అందరూ ఆచరింపవలసినటువంటి ధర్మం ఏమిటయా అంటే సర్వభూతములయందు దయతో ఉండడం, అందరి యందు ప్రేమాభిమానాలు కలిగి ఎవరిని ద్వేషించకుండా ఉండడము అనేటువంటిది సర్వమత సమ్మతమైనటువంటి ధర్మం. కావున దయగల్గి పెద్దయు వలయు గుణము ఈ ఆది మునులట్లు కావున అఖిల వర్ణములకు దయగల్మి పెద్దయు వలయు గుణము. కాబట్టి ఆది మునులుగా ఉండేటువంటి వాడు నిర్ణయించినటువంటి ధర్మం ఇది. కాబట్టి ఈ ధర్మాన్ని ఎవరూ కూడా విడనాడకుండా ఎవడైతే ఆచరిస్తాడో, వాళ్ళు నిర్ణయించినటువంటి ధర్మం ప్రకారం ఎవరైతే నడుచుకుంటున్నారో వాళ్లకు సకల సౌఖ్యములు కలిగి ఆయుర ఆరోగ్యములతో వర్ధిల్లుతారు నాయన. లేదు, అటువంటి విషయాల్లో అటువంటి ధర్మాల్లో వ్యతిరేకంగా కానీ మనం ప్రవర్తిస్తే మనకు ఆయుక్షీణం అవుతుంది అని చెప్పి అన్నారు. ఆచారానికి సంబంధించినటువంటి ఈ అధ్యాయాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే చదువుతారో వాళ్లకు ఆయుర్దాయం పెరుగుతుంది, సంపదలు పెరుగుతాయి, సకల సౌఖ్యాలు భగవంతుడు ఇస్తాడు. కాబట్టి మనం ఆచరించవలసినటువంటి ధర్మములు ఏమిటి అనేటువంటివి మనం తెలుసుకోవడం ముఖ్యం. తెలుసుకున్న తర్వాత ఆచరించడం అనేటువంటిది చాలా ముఖ్యము అన్నాడు. అనిన ప్రీతుడై పాండుగ్రతనయుడు అమరతటిని తనూజుతో అన్నదమ్ములేమి విధమున తమలో ననసి నడచు వారలెరిగింపు మనుటయు గారవమున. ఇక్కడ తర్వాత ధర్మరాజు అడుగుతున్నాడు, అన్నదమ్ములు అనేటువంటి వాళ్ళు ఎలా ఉండాలి, అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలి అని చెప్పి అడిగాడు. అడిగితే అతనికి ఇట్లనే విను భక్తి యువర పుగలిగి అనుజన్ములు పెద్దవాని నారాధింపంజనవద అతడు తమ్ములగు నియాడన్ సిరికి పట్టగు దురుజ్వలులై. ఎప్పుడూ కూడా అన్నదమ్ములు ఎలా ఉండాలి అంటే అన్యోన్యంగా ఉండాలి, అన్నగారిని తమ్ముళ్ళందరూ కూడా గౌరవించాలి, అదేవిధంగా అన్నగారు కూడా తమ్ముళ్లను ప్రేమాభిమానాలతో చూసుకోవాలి. అనుజుడకడు వెంగలి అయినను దప్పెడు గాని పెద్దనగు కార్య జ్ఞాన నిరూఢి లేక దక్కిన అనుజన్ములు సిక్కువడు దురవనీనాథ. అన్నదమ్ముళ్ళు ఉన్నారనుకోండి, అన్నతమ్ముళ్లలో తమ్ముడుగా ఉండేటువంటి వాడికి జ్ఞానం లేకపోయినా వాడు పనికి మాలిన వాడైనా ఇబ్బంది ఏమి లేదు. కానీ పెద్దవాడుగా ఉండేటువంటి వాడు మాత్రం
దుర్మార్గుడై బాధ్యత రహితుడై జ్ఞాని కాకుండా తెలివితేటలు లేని వాడుగానైతే మాత్రం మిగిలిన వాళ్ళందరూ ఇబ్బంది పడతారు అన్నాడు. అన్న తెలివి గలవాడై ఉంటే తమ్ముళ్ళు తెలివి లేకపోయిన వాళ్ళైనా కానీ ఆ కుటుంబాన్ని సమర్థించగలడు అన్నాడు. అన్న ఎప్పుడైతే సమర్థుడు కాకుండా ఉంటాడో తమ్ముళ్ళు కూడా ఇబ్బంది పడతారు అని చెప్పి అన్నాడు. జనవన అన్న తమ్ముళ్ళు ప్రసన్నమతింగల కల్మి పంచి కుచ్చిన వినుతించు లోకములు శ్రీయువరి పెంపునందు లోపని రతి పెద్దగా సబడి పాడి దొరంగిన ప్రాణగొడ్డ పుంపనుల గుణ విధంబు మనపడ్డదిగాదే జగం మెరుంగగం. ఎప్పుడూ కూడా పితృార్జితమైనటువంటి ఆస్తిని అన్నదమ్ములనేటువంటి వాళ్ళు సమానంగా పంచుకుని ఆనందంగా కలిసి మెలసి అనుభవించడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం. దాంట్లో మళ్ళీ భాగాల విషయంలో నాకు దండిగా ఇవ్వాలి, నాకు ఎక్కువ ఇవ్వాలి, నాకు తక్కువ ఇవ్వాలి, ఈ నాకు తక్కువ ఇచ్చారు, ఇటువంటి భేదాభిప్రాయాలు రాకూడదు. అందరూ ఆ యొక్క పితృార్జితమైనటువంటి దాన్ని అందరూ కూడా సమానంగా తీసుకుని తృణమో పణమో ఉన్నదాన్ని అందరూ కూడా అనుభవిస్తూ ఆనందంతో మన తాతలు ఇచ్చిపోయినటువంటిది ఇది, అందరూ భాగస్థులమే దీంట్లో అనేటువంటి భావంతో ఏ కుటుంబం అయితే ఉంటుందో వాళ్ళు ఆనందంగా ఉంటారు. తండ్రి పిమ్మట అన్నయ్య తండ్రి, తమ్ములుగా ఉండేటువంటి వాళ్ళు ఏం చేయాలంటే తన తండ్రి తర్వాత తండ్రి ఎవరయ్యా అంటే అన్నే. అన్నను మించినటువంటి వాడు ఎవరూ లేరు. కాబట్టి తండ్రి పిన్న బాధలకు నెల్లన తని వనిత తల్లి, తమ్ముడుగా ఉండేటువంటి వాడికి తన తండ్రి తర్వాత తండ్రి అన్నగారు, తన తల్లి తర్వాత తల్లి వదిన అన్నమాట. అన్నను వదినను తల్లిదండ్రులతో సమానంగా చూడాలి కానీ వాళ్ళను ద్వేషించడం కానీ వాళ్ళను మానసికంగా కూడా విమర్శించడం పనికిరాదు. వాళ్ళ ముఖం దగ్గర మాత్రం వినయ విధేయతలు ప్రకటిస్తూ దూరంగా వచ్చి విమర్శించడం అనేటువంటిది కాదు. అసలు మానసికంగా మనసా వాచ కర్మనా వాళ్ళను తల్లిదండ్రులతో సమానంగా చూడాల్సిందే కానీ వాళ్ళను విమర్శించేటువంటి హక్కు అధికారం తమ్ముడికి లేదు అని చెప్పాడు. తల్లి గడ చందనని చెప్పి తాత మరియు మనుమనికి నీట్టులను అభిమన్యు పౌత్ర, ఈ విధంగా చెప్పినటువంటి వాడై భీష్ముడు చెప్తున్నాడు. మా వన వనాయక అగ్రజుడైనను అనుజన్ముడేని అన్యాయం ఉంబోని సహోదరులకు కీడైన అతడు దండ్యుడందుర వనీపతికి. ఇప్పుడు అన్నదమ్ముడు తగువు పెట్టుకున్నారు అనుకోండి, తగువు పెట్టుకొని రాజుగారి దగ్గరికి వస్తే తీర్మానం చేయాల్సి వచ్చినప్పుడు తప్పు చేసినటువంటి వాడు అన్నైనా సరే తమ్ముడైనా సరే అక్కడ అన్నని చెప్పి శిక్షించకుండా ఉండేదానికి లేదు. తప్పు అనేటువంటిది చేస్తే అన్నైనా సరే దండార్హుడేను అని చెప్పి అన్నాడు. అని సహోదర ప్రకారము చెప్పి వెంటియు, ఇక అన్నదమ్ములు అనేటువంటి వాళ్ళు ఈ కలిసి కూడవడం అంటే కలిసి ఆస్తిని పంచుకొని ఆనందంగా అనుభవించడం అనేటువంటిది ఉత్తమమైనటువంటిది. అలా లేకనే కదా ఆయన మనకి ఈ పరిస్థితి వచ్చింది అన్నాడు భీష్ముడు. ఏమంటే ధృతరాష్ట్ర మహారాజు వింటున్నాడు అక్కడ, అటువంటి సమత్వం అనేటువంటిది లేకనే కదా ఈ భారత యుద్ధం ప్రాప్తించింది. పాండురాజు భాగం పాండురాజుకి ఇచ్చేసి ఉంటే యుద్ధం రాదు కదా. పెద్దవాళ్ళుగా ఉండేటువంటి వాడు ఈ నిర్ణయాన్ని తప్పు అని చెప్పి అనకుండా ఉండి సమర్థించినందువల్లే కదా ఈ యొక్క ఇబ్బంది వచ్చింది అన్నాడు భీష్ముడు. ధృతరాష్ట్ర మహారాజును అంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా విమర్శించడం అన్నమాట. అంటే ధృతరాష్ట్ర మహారాజు వల్లే వచ్చింది ఇబ్బంది అని చెప్పడం. కాబట్టి అన్నదమ్ములు అనేటువంటి వాళ్ళకి సమభాగాలు ఇచ్చేసి ఉంటే ఇబ్బంది, ఇంతమంది 18 అక్షోహిణుల సైన్యం మరణించదు కదా ఇక్కడ, కాబట్టి మనకు వచ్చిన సమస్యే కదా ఆయన అన్నాడు. చూడండి, ద్వాపరయుగానికి త్రేతాయుగానికి ఎంత తేడా ఉన్నదో. త్రేతాయుగంలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుంటే వాళ్ళు ఆస్తి పంపకాలు వచ్చినప్పుడు రాజ్యం ఇచ్చేసినా కానీ ఈ రాజ్యం అన్నదే కానీ నాకు సంబంధం లేదు అని చెప్పి 14 రామచంద్రమూర్తి పోయి వచ్చేంత వరకు ఆయన నంది గ్రామంలో రామచంద్రమూర్తి పాదుకలను పెట్టుకునే రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. తీసుకోలేదు రాజ్యం ఇచ్చినా కానీ. అదేవిధంగా ఇక్కడ ద్వాపరయుగం వచ్చేటోటికి దీనికోసం తగులు పడిపోయినాయి అనమాట. దుర్యోధనుడు ఏం చేశాడంటే అన్నగారి ఆస్తి కూడా తాను స్వాధీనం చేసుకున్నాడు.
కలియుగం వస్తే చెప్పనే బలేదు ఏమయ్యా అంటే ప్రతి ఒక్కటి స్వాధీనం చేసుకోవడమే నాకు అంతా నాకే ఉండాలి అంతే నాకే కావాలనేటువంటి పరిస్థితులు వచ్చేసాయి దాయాది పోరు దడికింద మంట అంటారు చూసారా దాయాది పోరు ఎటువంటిదయ్యా అంటే దడికిందనే నిప్పు ఉన్నట్టు అది ఏ క్షణంలో అంటుకుంటుందో తెలియదు ప్రమాదం అన్నమాట ఆ విధమైనటువంటి పరిస్థితి వచ్చేసింది తర్వాత అన్నదమ్ముళ్ళు ఆస్తుల కోసం చంపుకోవడాలు కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఈ పరిస్థితులన్నీ వచ్చేసాయి ఎప్పుడు కూడా అన్నగారే తమ్ముడు దూషిస్తే వాడు బాగుపడడు వాడు అన్నగారిని మాత్రం తండ్రితో సమానంగా చూడాలి ఒకవేళ అన్న ఏదన్నా నిందించినా ఏదన్నా మాట్లాడినా గానీ తమ్ముడు ఎదురు చెప్పి మాట్లాడేదానికి లేదు హక్కు లేదు అని చెప్పి అన్నాడు వినుమప్ప అప్ప తల్లి అట్లుగా కొని నడపగ వలయు జన్ను తన్ను గుడిపి చన్ను గుడిపి పెనిచే నెవ్వనిత అది యునాతనికి జనని సమయండ్రు బుధులు సంజన్యనిధి ఇక ఎవరైతే అక్కగా ఉంటారో అంటే తన యొక్క సహోదరి తనకంటే పెద్ద ఆమె తనకంటే ముందు పుట్టినటువంటి సోదరి అక్కను తల్లితో సమానంగా చూడాలన్నాడు ఆ విధంగా గౌరవించాలి అన్నాడు తర్వాత నడపవలయు చన్ను గుడిపి పెనిచెనెవ్వనిత అది యునాతనికి జనని సమమండ్రు ఒకవేళ సంతానం కలిగినప్పుడు తల్లిగా ఉండేటువంటి ఆమెకు అనారోగ్య పరిస్థితి వల్లనో ఏదో బిడ్డకు పాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంటుంది అనుకోండి అప్పుడు వేరే ఆమె పాలిచ్చి ఈ బిడ్డను పోషిస్తుంది అనుకోండి కొన్ని రోజులు ఈ బిడ్డ ఆమె యొక్క పాలు తాగి పెరిగాడు అనుకోండి కొన్ని రోజులు ఆమె తల్లితో సమానం అన్నాడు ఎవరైతే స్తన్యమిచ్చి కాపాడిందో ఆమె తల్లి అనేక మంది బిడ్డలు ఆ విధంగా పక్క వాళ్ళ పాలు త్రాగేటువంటి వాళ్ళు ఉన్నారు కొన్ని రోజులు ఇబ్బంది అయినప్పుడు తల్లి పాలు తాగేదానికి వీలు లేనప్పుడు ఇంకొక ఆమె కూడా కని ఉంటుంది అనుకోండి ఆ బిడ్డకు తన బిడ్డకి ఇచ్చుకొని ఈ బిడ్డకు కూడా పాలు ఇచ్చేటువంటి తల్లులు ఉన్నారు అదే విధంగా ఆ తల్లి ఈ తల్లి సమానమే అన్నాడు ఆమె కూడా తల్లి అని వీడికి అని చెప్పి అన్నాడు అని సహోదర ప్రకారం చెప్పి వెండియు జనకుండ జిగుడు పాచాయునకు పది మడుంగులే కుడుర్బీనాథ జనగునకు దశగుణంగులు జనని గురుత్వమునది ప్రశస్తము శృతులం ఉపాధ్యాయుడి కంటే తండ్రి 10 రెట్లు గొప్ప ఉపాధ్యాయుడు అంటే మన అక్షరాభ్యాసం చేసి ప్రారంభించి మన మామూలు ఈ చదువులన్నీ చెప్పేటువంటి వాళ్ళు ఎల్కేజీ దగ్గర నుంచి యూకేజీ దగ్గర నుంచి హై స్కూలు కాలేజీ ఈ యొక్క ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళకంటే కూడా తండ్రి 10 రెట్లు ఎక్కువ తండ్రి కంటే 10 రెట్లు తల్లి ఎక్కువ గౌరవ స్థానంలో తర్వాత జనని జనగుల చేనగు జననంబాగమము తను విషయమని చెప్పు విను ఆచార్యువల నొందిన జరామరంగు దివ్యం వగున్ ఇక తల్లిదండ్రుల వల్ల మనకు శరీరం లభించింది తల్లిదండ్రుల వల్ల మనకి శరీరం భౌతిక శరీరం అనేటువంటిది రావడానికి కారణం తల్లిదండ్రులు కానీ గురువు అనేటువంటి వాడు ఉంటాడు గురువు అంటే ఈ మామూలు ఇతరమైనటువంటి చదువులు చెప్పినటువంటి ఉపాధ్యాయులందరూ వేరు తత్వోపదేశం చేసినటువంటి గురువు వేరు విద్య అంటే ఏమిటి విద్య అంటే మనకు ఉద్యోగానికి ఉపయోగించేటువంటి విద్య కాదు జ్ఞానం ఏమై అంటే జ్ఞాన విద్య జ్ఞానము అంటే అసలు ఈ శరీరం ఏమిటి ప్రకృతి ఏమిటి మనం ఈ యొక్క శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఏ లోకానికి వెళతాము దానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక విద్య అన్నమాట ఆ జ్ఞానాన్ని ఎవడైతే బోధిస్తాడో వాడు తల్లి కన్నా తండ్రి కన్నా ఈ ఉపాధ్యాయుల కన్నా అందరికన్నా గొప్పవాడు అన్నమాట అటువంటి వాడు మనకు జ్ఞానపరమైనటువంటి దేహాన్ని ఇచ్చిన వాడు అవుతాడు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి శరీరం కొన్ని రోజులకు నశించిపోతుంది కానీ గురువు ఇచ్చినటువంటి జ్ఞానం ఉన్నది ఆ జ్ఞానం వల్ల మనకు శాశ్వతమైనటువంటి మోక్షము శాశ్వతమైనటువంటి పుణ్యలోకాలు లభిస్తాయి కీర్తి అనేటువంటిది భూలోకంలో శాశ్వతంగా నిలబడుతుంది ఈ కీర్తి శరీరము అనేటువంటి దాన్ని ఇచ్చినటువంటి వాడు గురువు ఏమంటే గురువోపదేశం పొందిన తర్వాత ఇప్పుడు చూడండి
అనేక మంది ఉపన్యాసకులు ఉన్నారు, అనేక మంది యజ్ఞయాగాధికృతులు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, అనేక మంది తపశక్తి సంపన్నులు ఉన్నారు, అనేక మంది పీఠాధిపతులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కొంతకాలానికి నశించిపోయేవాళ్లే, అందరూ పోయేవాళ్లే, ఉండేవాళ్ళు ఎవరు లేరు. కానీ వాళ్ళు శాశ్వతంగా నిలబడిపోతారు ఇక్కడ. వాళ్ళనేటువంటి వాళ్ళ కీర్తి ఈరోజు కూడా మనం అనుకుంటూ ఉన్నాం. వాళ్ళని గురించి అనుకోవడం, వాళ్ళని గురించి చదువుకోవడం, వాళ్ళు చెప్పినటువంటి తత్వాలు నేర్చుకోవడం అనేటువంటిది నిలిచిపోతుంది. కాబట్టి అమర జీవులు అంటారు వాళ్ళు. వాళ్ళు మరణించినా కానీ బ్రతికున్నట్టే లెక్క. అటువంటి శరీరాన్ని ఇచ్చేటువంటి వాడు గురువు, దాని కీర్తి శరీరం అంటారు. చూడండి, మనం ఒక బ్రహ్మాండమైనటువంటి విద్యారంగం ఉన్నది, విద్యారంగం విద్యాలయాలు ఉన్నాయి. ఆ విద్యాలయాలన్నీ కూడా నిర్మించినటువంటి వాళ్ళు ఎక్కడికి పోతారో తెలియదు. వెళ్ళిపోయినా కానీ వాళ్ళ యొక్క కీర్తి అనేటువంటిది నిలబడిపోతుంది. ఆ కీర్తిని ఎవడైతే నిలుపుకుంటాడో, నిలుపుకునే దానికి కారణం ఏంటంటే వాడికి ఉపదేశించినటువంటి వాడి ప్రభావం అది. ఎంతో మంది మరణిస్తూ ఉంటారు రోజుకు కొన్ని వేల మంది, కోట్ల మంది. అందరినీ ఎవరు అనుకోరు, కొద్దిమందిని అనుకుంటారు. అటువంటి శరీరాన్ని ప్రసాదించేటువంటి వాడు గురువు. గురూపదేశాన్ని పొంది ఎవడైతే నడుచుకుంటాడో వాడికి కీర్తి ప్రతిష్ఠలు శాశ్వతంగా ఉంటాయి. అటువంటి శాశ్వతమైనటువంటి శరీరాన్ని, శాశ్వతమైనటువంటి కీర్తిని ప్రసాదించేవాడు గురువు. కాబట్టి తల్లి కన్నా తండ్రి కన్నా గురువు గొప్ప. తల్లిదండ్రులు ఇచ్చినటువంటిది శరీరం నశిస్తుంది. ఎవరిచ్చినా, ఎవరి తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డైనా నశిస్తాడు, తల్లిదండ్రులు నశిస్తారు. కానీ వాడు కీర్తి ప్రతిష్టల్లో మంచి స్థాయిలోకి వెళ్ళాలంటే గురూపదేశం ఉండాలి. ఆ గురూపదేశాన్ని పొందితేనే తల్లిదండ్రులు ఏం చేయలేరు అక్కడ. తల్లిదండ్రులు కూడా గురువులుగా ఉండి కొంతవరకు ఉపదేశించిన వాడు ఆ స్థాయికి పోవాలంటే ఒక గురువు అనేటువంటి వాడు ఉండాలి. ఆ గురువు అందరికంటే గొప్ప అన్నాడు. కాబట్టి ఆ గురువును మనం చాలా సేవించాలి. జనవర కావున గౌరవంబున ఆచార్యుండు సర్వాధికుండు. ఆచార్యుడనేటువంటి వాడు సర్వాధికుడు అందరికంటేను. అనీట్లు సుప్రసంగమున గురుజన తారతమ్యములు చెప్పిన దావిని శంతన నందన కీట్లను పాండు నుపాగ్రతన యుడతులిత భక్తి. ఈ విధంగా ధర్మరాజుకు అనేకమైనటువంటి ధర్మ సందేహాలన్నిటికీ కూడా సమాధానం చెప్తున్నాడు భీష్ముడు. మరలా ఆయన అంటున్నాడు, భూసురులకు నుపులకు నుపవాసముదగు గాని అన్యవర్ణులకు తదీయాసక్తి గలిమి పెద్ద యుదో సంవని విందు ధర్మ దుర్యస్వాంత. అయితే బ్రాహ్మణులుగా ఉండేవాళ్ళు ఉపవాసం ఉండొచ్చు, తర్వాత రాజులుగా ఉండేటువంటి వాళ్ళు ఉపవాసం ఉండొచ్చు, ఈ వైశ్యులుగా ఉండేవాళ్ళు ఉపవాసం ఉండొచ్చు, శూద్రులుగా ఉండేవాళ్ళు ఉపవాసం ఉండపల్లేదు అంటున్నారే. అసలు ఈ ఉపవాసం యొక్క విషయం ఏమిటి? ఎవరు ఉండొచ్చు, ఎవరు ఉండకూడదు, ఉన్నందువల్ల లాభం ఏమిటి, ఉన్నందువల్ల నష్టం ఏమిటి, అసలు ఉండాల్సినటువంటి పద్ధతి ఏమిటి అని అడిగాడు. అడిగితే, ఉపవాస విధి యోగ్యతయును తత్ఫల విశేషంబు వినవలతు చెప్పవేయనుటయు ఆ పురుష వరుండ పుడమిరేనితో దీని నీవు నన్ను అడిగినట్లయే నంగిరసుడు అడిగిన అమ్మునిపతి నాకు చెప్పే అత్యరంగు చెప్పేదని ఆకర్ణింపుమని పలికి ఇట్లని. నాయన నీవు అడిగినట్లే, అంగిరసుడు అనేటువంటి ఋషీశ్వరుని నేను అడిగాను. అప్పుడు ఆ అంగిరసుడు అనేటువంటి ఋషీశ్వరుడు ఈ ఉపవాస విధిని గురించి చెప్పాడు, విను అన్నాడు. ఏమిటయా అంటే, రాత్రిత్రయంబు బ్రహ్మక్షత్రియులకు ఉపవసింపదను తదధికమును గాత్రస్థితి దప్పింపని మాత్రనైన మేలు గురు సమాజ వరేణ్య. రాత్రిత్రయం అంటే మూడు రాత్రులు, అంటే మూడు పగుళ్ళు మూడు రాత్రులు ఉపవాసం ఉండవచ్చు. ఎవరు? రాజులు గాని బ్రాహ్మణులు గాని బ్రహ్మక్షత్రియులు. అంతకుపైన నాలుగవ రోజు కూడా ఉపవాసం ఉండాలి అంటే నీరసం ప్రారంభమైంది అనుకోండి, వాళ్ళు ఆపేయమన్నాడు. అంటే మూడు రోజుల వరకు వాళ్ళకి అవకాశం ఉన్నది. మూడు రోజులకు పైన శరీర స్థితిని బట్టి ఉండమన్నాడు ఉపవాసం. శరీర స్థితి కానీ బాగలేకపోతే నువ్వు ఉపవాసం ఆపేయమన్నాడు. వినువ ఈశులకును శూద్రులకును నాలుగు గుడుపులడుగు కొలది అడుగు కొలది మిగులంచరదు ఉపవసింప ఉపవాస నిరూఢత పెంపు కల్మషం వారలకు. వైశ్యులు గాని శూద్రులు గాని నాలుగు కుడుపులు, నాలుగు కుడుపులు అంటే పగలు రాత్రి, పగలు రాత్రి మాత్రమే ఉండాలి ఉపవాసం.
ఈరోజు ఉపవాసం ఉండొచ్చు రేపు ఉండొచ్చు ఎల్లుండి ఉండడానికి లేదు వాడు ఎటువంటి పరిస్థితుల్లో ఎల్లుండి ఉండకూడదు అన్నాడు పౌర్ణమాసి పూర్వపక్షాష్టమి చతుర్దశుల ఉభయపక్షవశతవత్సు షష్ఠి పంచమిని సునిష్టమై ఉపవాసముంద వివిధ శుభములలయునండ్రు పౌర్ణమి రోజు శుక్లపక్షంలో అష్టమి రోజు చతుర్దశి రోజు బహుళ పక్షంలో ఉభయపక్షవశతవత్సు షష్ఠి పంచమిని రెండు పక్షాల్లో వచ్చే షష్ఠి పంచమి అంటే పౌర్ణమి తర్వాత పూర్వపక్షాష్టమి పౌర్ణమి శుద్ధ అష్టమి శుద్ధ చతుర్దశి శుద్ధ షష్ఠి బహుళ షష్ఠి శుద్ధ పంచమి బహుళ పంచమి ఇవి ఉపవాసం ఉండేదానికి ముఖ్యమైనటువంటి రోజులు అన్నాడు అంటే ఏకభుక్త వ్రతమెంతయు నిష్టమాసం వెళ్ళ నడిపిన సత్విజుండు సుభగా కృతయు రూప సోపిదాంగనయు సత్సతులును ధన ధాన్య తదులు భోగములు సద్గుణములు భూరి యశంబును మొదలైన బకుళ శుభములకు పాత్రమగు ఏకభుక్తం ఒక్క పూట మాత్రమే భోజనం చేయడం అది రాత్రి గాని పగలు గాని ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తూ ఒక్క నెల రోజులు గాని వాడు ఉపవాసం కానీ ఉంటే వాడికి అనుకూలమైనటువంటి భార్య అనేకమైనటువంటి సంపదలు ధన ధాన్యాదులన్నీ కూడా పుష్కలంగా కలుగుతాయట అదేవిధంగా ఏకభుక్తంతో ఉండేటువంటి వాడు సంవత్సరం రోజులు కానీ ఉండగలిస్తే రోజుకొక్క పూటే భోజనం చేయడం ఈ విధంగా ఒక సంవత్సరం కానీ ఉపవాసం ఉంటే వాడికి మోక్షం అనేటువంటిది కరతలామలకం అన్నాడు వాడికి తిరుగులేదు అన్నాడు ఇంకా వ్రతము సల్పి అఖిల భూలోక సౌఖ్యములు త్రిదవ త్రిదివ మోదమును గండ్రు భూలోకంలో సకల సుఖాలు అనుభవిస్తాడు స్వర్గ సుఖాలు కూడా అనుభవిస్తాడు అంటే ఇహపర సౌఖ్యాలు అనుభవిస్తాడు వాడు కండ్రు రెండును మూడు నాలుగుని క్రమంబున నోపినట్లెక్కినట్టి దినములెడబెట్టి గుడుచుచు ధృతినొకేడు సడపు వారల తెరగులేర్పడగ వినుము ఇప్పుడు వరకు చెప్పింది ఏమిటి రోజుకు ఒక్క రోజు ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తూ నెల రోజులు గాని సంవత్సరం రోజులు గాని ఉండే విశేషాన్ని చెప్పుకున్నాం ఇప్పుడు రెండు మూడు రోజులు నాలుగు రోజులు ఉపవాసం ఉంటూ చేసేటువంటి పద్ధతిని వివరిస్తాను విను అన్నాడు ఎట్లంటే ఎక్కుడు దినములు శుభములు ఎక్కుడు నఖిల వైభవములు నేకు దినము నందక్కగయుండెడి కాలము నేకు మహాత్మతయు నేకు నిభపురనాథ ఎక్కువ రోజులు గాని ఉపవాసం ఉంటే శుభాలు కూడా ఎక్కువ లభిస్తాయి అదేవిధంగా ఎక్కువ రోజులు గాని ఉపవాసం ఉంటుంటే ఈ రోజుల్లో తక్కువ దక్కకయుండెడి కాలము నేకు అనవసరమైనటువంటి కాలం అనేది లేకుండా పోతుంది అంటే వృధాగా పోంగొట్టుకునేటువంటి కాలం లేకుండా పవిత్రమైనటువంటి సమయాన్ని మనం అనుభవిస్తున్నటువంటి పరిస్థితి లభిస్తుంది మనకు మహాత్మతయు నీకు గొప్పతనం కూడా లభిస్తుంది వత్సరం వెళ్ళ పక్షోపవాస నియతి కడుపునతనికి పుణ్యలోకంబులెల్ల వాసభూములు ఒక సంవత్సరం కాలం పక్షోపవాసాన్ని ఎవడైతే చేస్తాడో వాడికి దివ్యలోకాలు స్వర్గలోకాలన్నీ కూడా సొంత భూములు మాత్రం ఉంటాయి మన సొంత ఇంట్లోకి ఎట్ట పోతాం అటు పుణ్యలోకాలకు వెళ్ళచ్చు పక్షోపవాసం అంటే ఏంది 15 రోజులు ఉపవాసం ఉండాలి 15 రోజులు భోజనం చేయొచ్చు అనమాట ఒక నెలలో పాడ్యమి మొదలుకొని పౌర్ణమి వరకు ఉపవాసం పౌర్ణమి మొదలుకొని అమావాస్య రోజుకు భోజనం చేయొచ్చు బాగా 3 పూట్ల తినచ్చు మరలా పాడ్యం నుంచి పౌర్ణమి వరకు ఉపవాసం ఉండాలి మళ్ళీ పౌర్ణమి నుంచి అమావాస్య వరకు భోజనం చేయొచ్చు ఇట్లా పక్షోపవాసం అంటే ఏదో ఒక పక్షం నిర్ణయించుకొని ఒక పక్షంలో భోజనం చేయడం ఒక పక్షంలో ఉపవాసం ఉండడం ఇట్లా సంవత్సరం రోజులు కానివ్వంటే వాడికి కరతలా మలకం పుణ్యలోకాలన్నీ తేలిగ్గా లభిస్తాయన్నాడు మాసోపవాస వృత్తి అయిన బ్రహ్మలోక సౌఖ్యం గలుగు మాసోపవాసిగానైతే బ్రహ్మలోక సుఖం వస్తుందయ్యా అన్నాడు మాసోపవాసము అంటే 6 నెలలు ఉపవాసం 6 నెలలు భోజనం చేయడం ఈ నెలలో ఉపవాసం ఉండాడు అనుకోండి 5 నెలలో ఉపవాసం అవసరం లేదు మరలా వచ్చే నెలలో ఉపవాసం ఉండాలి మరలా వచ్చే నెలలో ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు ఇటు మొత్తం మీరు చూసుకుంటే 6 నెలలు ఉపవాసం ఉండే రోజులు అవుతాయి 6 నెలలు ఉపవాసం లేని రోజులు అవుతాయి
ఇట్లా ఎవరైతే ఉండగలరో వాడి బ్రహ్మలోక ప్రాప్తి అన్నాడు. తర్వాత ఎంత నిష్ట కలిగనేనియు మాసంబులో నియందయే కూడై దినములధిప ఉపవసింపనగు గాని మాసాధికోపవాస వృత్తి పాపమండ్రు. ఎంత నియమనిష్టలుండే వాడైనా ఎంత ఉపవాసం ఉండగలిసినటువంటి వాడైనా సరే 30 రోజులకు పైన ఉపవాసం ఉండకూడదు అన్నాడు. మాసోపవాసం ఆఖరి అన్నమాట. నెల రోజులు ఉండొచ్చు ఉపవాసం, 31వ రోజు ఉండేదానికి లేదు, అది మహాపాపం అన్నాడు. 15 రోజులు ఉండేవాడు ఉంటాడు, 1 రోజు మాత్రమే ఉండగలిసిన వాడు ఉంటాడు, 2 రోజులు ఉండేవాడు ఉంటాడు, 3 రోజులు ఉండేవాడు ఉంటాడు, నెలలో లేనటువంటి వాడు నెల రోజులు కూడా ఉండేవాడు ఉంటాడు. నెల రోజులు వాడు ఉన్నప్పటికీ ఈసారి వచ్చే నెలంతా భోజనాలు వాడు, నేను ఉండగలను, నేను 40 రోజులు ఉండగలను, 50 రోజులు ఉండగలను, ఉండకూడదు అన్నమాట. కాబట్టి 30 రోజులకు దాటితే పాపము, 30 రోజుల లోపల వాడి శక్తిని బట్టి ఎన్ని రోజులు ఉండగలిస్తే అన్ని రోజులు ఉండొచ్చు అని చెప్పి అన్నాడు. యుగ సామర్థ్యంబునన్ పురుషు మహాభావ విశేషంబునన్ చేసి ఉపవాస వ్రతంబు మహాధికారకృతం వైనను కీడుంజేయ అత్యంత ఫలప్రదం వై నుండు. కాబట్టి కాలానుకూలంగా యుగ ధర్మాలను బట్టి, యుగాల్లో వాళ్లకు ఉండేటువంటి శక్తిని బట్టి, వాళ్ళ యొక్క వయసులను బట్టి, వాళ్ళు బ్రతికే కాలమానాన్ని బట్టి కొంత మారుతూ ఉంటుంది. వాళ్ళు ఉంటే ఉండవచ్చు 1000 సంవత్సరాలు అన్నం తినకుండా ఉండేవాడు కూడా ఉండొచ్చు ఆ కాలాల్లో, కానీ మన కాలాన్ని బట్టి ముఖ్యంగా నెల రోజులకు పైన మనం తినకుండా ఉండకూడదు అన్నాడు. మాతకును వేదమునకును ధర్మంబునకు పరములకు గురు శాస్త్ర లాభములు లేవు. మనం బాగా లాభాన్ని గడించామయ్యా, జీవితంలో బాగా సంపాదించాము అంటే ఏమిటి అంటే ధర్మం అంటే ధర్మాన్ని మించినటువంటి లాభం లేదన్నాడు. మనకేంటంటే బాగా లాభం వచ్చింది అంటే మన ఉద్దేశం ఏంటి, మనం దేనికైనా ఉపయోగించుకోవచ్చు, మనకు బాగా మిగులుదల వచ్చింది కదా అని, దాన్ని ఉపయోగించేటువంటి పనులన్నీ మనకి వ్యర్థమవుతూ ఉంటాయి. అదే ధర్మాన్ని కానీ సంపాదించుకున్నావు అనుకో, ఆ ధర్మం అనేది నువ్వు మరణించిన తర్వాత కూడా నీకు ఉపయోగపడుతుంది. కాబట్టి సంపాదించవలసినది ధర్మము అన్నాడు. తర్వాత మాతకు తల్లికి మించిన గురువే లేడన్నాడు. తల్లే మొదటి గురువు అని చెప్పి అన్నాడు. వేదమునకు వేదానికి మించిన శాస్త్రాలు లేవన్నాడు. ఏ శాస్త్రమైనా వేదానికంటే తక్కువే, ఏ గురువైనా తల్లి కంటే తక్కువ. ఏమంటే తల్లి అనేది లేకపోతే గురువు లేడు కదా, అంటే ఈ శరీరాన్ని ఇచ్చినటువంటిది తల్లి, మోసినటువంటిది తల్లి. తర్వాత గురువు ఆచార్యుడు అందరికంటే గొప్ప అంటే మనకు శాశ్వతమైనటువంటి కీర్తిని ఇచ్చినటువంటి వాడు కాబట్టి గొప్ప, కానీ కడుపులో పెట్టుకుని దాచుకున్నటువంటి దాని తల్లి కదా. కాబట్టి తల్లి లేకపోతే మనకి ఏమీ లేదు, ఇంకా సృష్టి లేదు అక్కడ. కాబట్టి తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. గురువు గారికి వచ్చిన ప్రత్యేకత ఏమిటయ్యా అంటే మనకు మంచి విద్యాభ్యాసం చేసి మనం పుణ్యలోకాలకు పోయే మార్గాన్ని చూపిస్తున్నాడు కాబట్టి ఆయన గొప్పవాడు అని చెప్పి అన్నారు. మొదటి స్థానం ఇక్కడ మన సృష్టి కారణం తల్లి కాబట్టి తల్లిని మనం తలుచుకోవాలి. మాతకును వేదమునకును ధర్మమునకు పరములగు గురు శాస్త్ర లాభములు లేవు. తపములేదు ఉపవాస వ్రతము కంటే అధికమైనది అండ్రు మహాత్ములనక. ఎన్ని తపస్సులు చేసినా ఏం చేసినా ఉపవాసం ఉన్న దాంతో సమానం లేదన్నాడు. ఉపవాసం అన్ని తపస్సుల కంటే గొప్పది అని చెప్పి అన్నాడు. పావనంబులలో నెల్ల బ్రాహ్మణుండు పరమ పావన మనుశ్రుతి పౌరవేంద్ర అట్లుగావున హుదేవతార్చనంబు భక్తి సంభృతము గనడ పంగవలయు. పవిత్రమైనటువంటి వాటిల్లో అన్నిట్లో కూడా పరమ పవిత్రమైనటువంటిది వస్తువు ఏందయ్యా అంటే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడిని మించినటువంటి పవిత్రమైన వస్తువు లేదు కాబట్టి ధర్మరాజా బ్రాహ్మణులను నీవు పూజించవలసింది అన్నాడు. అప్రస్థం అప్రసక్తం వైరను నియర్థం విన పలయునట్టిది కావన చెప్పిది అని పలికి వెంటియు. అనశన నిష్ట చేసి సురలాది మునుల్ మహితానుభావులైరనక సహర్ష సహస్రవర్ష సహస్రవర్ష సపనంతర కల్పితమైన ఏకభుక్త నియమ తంత్రముంగడపి గాథితనూజుడు బ్రాహ్మణత్వముంగనియే మహోపవాసములగాని ఫలంబులు లేవు భూవన. 1000 సంవత్సరాలు ఏకభుక్తంతో ఉండి విశ్వామిత్రుడు బ్రాహ్మణుడైనాడు, బ్రహ్మత్వాన్ని సంపాదించాడు, బ్రహ్మర్షిగా మారిపోయినాడు. కాబట్టి ఆయన చేసిన తపస్సు ఏందయ్యా అంటే ఏకభుక్తంతో ఉండడమే, ఒక్క పూట మాత్రమే భోంచేసేవాడు. ఆ విధంగా తపస్సు చేశాడు ఆయన. కాబట్టి ఉపవాసం అనేది చాలా గొప్పది నాయన.
కావునె ఉపవాస వ్రత సేవనము శరీరమునకు చిత్తంపునకు పావన మైహిక మహిమయు దేవనిలయ సుఖముని విధి సమకూరుం కాబట్టి ఈ ఉపవాసము అనేటువంటిది చాలా గొప్పది శరీరానికి మనసుకు అన్నిటికీ కూడా ఆనందాన్ని ఇచ్చేటువంటిది ఈ ఉపవాసము అందువల్లే యోగాభ్యాసం చేసేటువంటి వాళ్ళు యోగా చెప్పేటువంటి గురువులు కూడా ఒక మాట చెప్తారు వారానికి ఒక్క రోజు ఉపవాసం ఉండండి అని వారానికి ఒక్క రోజు గాని ఉపవాసం ఉంటే ఆ శరీరంలో ఉండేటువంటి అంటే ఈ శరీరానికి కూడా ఇప్పుడు మనం స్కూటర్ గాని లేకపోతే ఏదైనా వాహనం గాని ఇవన్నీ వాడుతుంటాం అనుకోండి ఒక్క రోజున రెస్ట్ ఇవ్వాలి కదా వాటికి ఒక్క రోజున రెస్ట్ ఇస్తే కొంచెం ఫ్రీ అవుతాయి అన్నమాట అదే విధంగా మనం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సందుకోకుండా తొక్కుతూనే ఉంటాం కదా పొట్టకు ఒక్క రోజన్నా ఖాళీగా పెడితే కొంచెం ప్రశాంతం అవుతాయి వాటికి కొంచెం సర్దుబాటు అయ్యేదానికి అవకాశం వస్తుందంట కాబట్టి ఈ వారానికి కనీసం వారానికి ఒక్క రోజైనా ఉపవాసం ఉండడం శ్రేష్టము అని చెప్పి అన్నాడు ఈ తంత్రము పఠించిన ఈ పరమగుని వ్రతమున గంగిరసుడు దర్శకుడు ఈ ఉపవాస వ్రతము అనేటువంటి దానికి దర్శకుడు ఎవరయ్యా అంటే అంగిరసుడు అంటే దాన్ని బాగా అనుష్ఠించి దానివల్ల ఫలితాన్ని పొంది 10 మందికి చెప్పినటువంటి వాడు అంగిరసుడు అనేటువంటి ఋషీశ్వరుడు ఆయన తత్సుగీత విధమునన్నరులెవ్వరు దర్శకుల గుదురు వారిం వరయమేమి దుఃఖములును దీన్ని బాగా వినినటువంటి వాళ్ళే 10 మందికి ఉపవాస వ్రతాన్ని గురించి ఎవరైతే వివరిస్తారో వాళ్ళ పుణ్యం కూడా అంతా ఇంత అని చెప్పలేరు ఏమంటే 10 మందికి మార్గదర్శకులైనటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని కూడా భగవంతుడు అనుగ్రహిస్తాడు ఈ తంత్రము పఠించిన ప్రీతి వినిన వాయు బహుదురితములు తిర్యజ్ఞాతుల భాషల రింగెడున తెలివగున పరభవమునంతునరులగు ఈ ఉపవాస వ్రత దీక్ష విధానాన్ని ఎవరైతే వింటారో ఎవరైతే చదువుతారో వాళ్ళందరికీ కూడా ఈ ఉపవాసం ఉన్నటువంటి పుణ్యం వస్తుంది కలియుగంలో ఉండేటువంటి గొప్పతనం అదే ఏమయ్యా అంటే పుణ్యం చెయ్యాలి అని మనసులో అనుకుంటే వచ్చేస్తుంది పాపం చేయాలి ఈ పాపం చేయాలి అని మనసులో అనుకుంటే రాదు చేస్తేనే వస్తుంది కాబట్టి ఎంత సులభమో చూడండి పుణ్యం చేయాలని మనసులో అయినా అనుకోండి కనీసం ఆ పుణ్యం వచ్చేస్తుంది కాబట్టి ఉపవాసం మనం ఉండలేకపోయినా ఉపవాసం ఉండాలి అని అనుకోవడం ఉపవాసం ఉండేటువంటి వాళ్ళను నిందించకుండా ఉండడం ఉపవాసం ఉంటున్నారు మహానుభావులు ఏకాదశి రోజు ద్వాదశి రోజు అష్టమి రోజు పంచమి రోజు పౌర్ణమి రోజు ఉపవాసాలు ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ ఒకసారి నమస్కారం చేసుకున్నా మనకు ఆ ఉపవాసం ఉన్నటువంటి ఫలితం వస్తుంది కాబట్టి మనం ఆచరించలేకపోయినప్పటికీ ఆచరించే వాళ్ళను ఆక్షేపణ చేయడం అనేటువంటిది పనికిరాదు చెప్పాడు కాబట్టి ఈ తంత్రాన్ని గాని వింటే వాళ్లకు ఇహపర సౌఖ్యాలు కలగడమే కాకుండా మరలా వచ్చేటువంటి జన్మలో తిర్యజ్జాతుల యొక్క భాషలన్నీ తెలుస్తాయి ఉపవాసం ఉండేవాళ్ళు తిర్యజ్జాతులు అంటే మృగాలు పక్షులు వీటి భాష అంతా కూడా అర్థమైపోతుందట ఉపవాస దీక్ష ఆచరించినటువంటి వాడు అనడ విని ధర్మజుండు సర్వధర్మ జ్ఞాన మారణీయునితో యజ్ఞకర్త ఎగుట మేలని మీరు లేపెక్కడలని చెప్పి తిరిగి యజ్ఞము ధన ధాన్య విభవ సంపన్నులకు దక్క తక్కటి వారలకు చేయ శక్యంబుగా తెల్లంబు ఎల్లవారి గీనృష్టింపరయ్యడు నటి పుణ్యకర్మం వెయ్యది ఉపదేశింపమేయనుటయు అమ్మహి బదిగిన మహిదార్పుండిట్లనే అప్పుడు ధర్మరాజు ఇంకొక ప్రశ్న మహానుభావ యజ్ఞం చేయడం అన్నిటికంటే గొప్పది అంటున్నావు కదా యజ్ఞం చేయడం అంటే అందరికీ సాధ్యమా నాయన యజ్ఞం చేసినట్టుందిరా ఈ పని చెప్పు అంటాం అంటే యజ్ఞం అంటే చాలా కష్టం ఆ యజ్ఞం చేయాలంటే ఎన్ని సంహారాలు కావాలి ఎంత ధనం కావాలి ఎంతమంది మంది బార్బలం కావాలి ఎంతమంది ఋత్వికులు కావాలి ఎంతమందితో సహాయ సహకారాలు పొందాలి ఇదంతా కూడా చాలా కష్టం కదా అందరూ చేయలేరు కాబట్టి యజ్ఞం చేసిన వాడు అందరికంటే గొప్ప అంటున్నారు యజ్ఞం చేయలేని వాడి పరిస్థితి ఏమిటి కాబట్టి ఉపవాసం చేస్తే చాలా మంచిది అంటున్నారు ఈ ఉపవాసం చేయని వాళ్ళు చేయలేని వాళ్ళు ఉంటారు ఉపవాసం అనుకుంటేనే ఆకలి ఎక్కువయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు ఉండలేరు ఉండాలని మనసులో ఉన్నా కానీ ఉపవాసం ఉండలేరు ఒక ఋషీశ్వరుడు ఉండేవాడు ఆయన పాపం ఆకలికి తట్టుకోలేడు దేవుడికి అని చెప్పి తయారు చేసేటువంటి పొంగల్ ఉన్న చూసారా
ఆ పొంగలి తయారు చేసి ప్రతిరోజు గాని వారానికి ఒక రోజు గాని దేవుడికి పెట్టేవాడు పెట్టేటప్పుడు ఏం జరిగేదంటే దాంట్లో బాగా జీడిపప్పు ఎండు ద్రాక్ష తర్వాత ఏమంటే అన్ని రకాలైనటువంటి పదార్థాలన్నీ కూడా బాగా వేసి బాగా నెయ్యి గుమగుమలాడే నెయ్యి పోసి బాగా పొంగలి చేసేవాడు దేవుడికి బాగా పెట్టాలి కమ్మగా ఉండాలి అని చెప్పి ఉద్దేశం ఆ పొంగలి అయిన తర్వాత దించి కింద పెడితే ఇక్కడ ఓర్చుకోలేకపోయేదట అంటే తినేయాలనిపిస్తుంటుంది అనమాట అంటే ఎందుకు చెప్తున్నానంటే భగవంతుడికి పెట్టేటువంటి వస్తువు ఎలా ఉండాలయ్యా ఎవరికన్నా ఇచ్చే వస్తువు గాని ఒకరికి పెట్టే వస్తువు మనం తినేయాలనే కోరిక కలిగినటువంటి వస్తువునే ఇవ్వాలి మనం ఏదో బాగా మర్చిపోయినటువంటి నల్లగా పోయినటువంటి అరటి పళ్ళు ఉంటే అవి దేవుడికి ఇచ్చేసేయరా కొంచెం వాడినట్టుగా పూలు ఉంటే దేవుడికి వేసేసేయండి సరిపోతాయి కొంతమంది అంటుంటారు పూలు అమ్మే వాళ్ళు కూడా మిగిలిపోయినటువంటి పూలు వాడిపోయిన పూలు అంటే దేవుడికి పంపించేస్తారు ఏమంటే దేవుడు అయితే మాట్లాడే కదా పాపం నువ్వు ఏ వేసినా గమ్మునుంటాడు నువ్వు ఏ వేయకపోయినా గమ్మునుంటాడు వేసినా గమ్మునుంటాడు కాబట్టి దేవుడికి వేసేయండి అంటాడు అట్లా మనకు నచ్చనటువంటి వస్తువుని ఇంకొకటి దానం చేయకూడదు మనకి ఇష్టపడి కావాలి అనుకున్నట్టు దాన్ని మనస్ఫూర్తిగా దానం చేస్తేనే గొప్ప అన్నమాట ఒక ఒక ఆయన పెరట్లో తోటకూర కాడలు ఉన్నాయి పెరుగు ఆకాడ బాగా పెరిగి పెద్ద అయినాయి పెద్దవైన తర్వాత బాగా ముదిరిపోయినాయి ముదిరిపోయిన తర్వాత వాళ్ళ పాలేరు వచ్చి అయ్యా మన యొక్క పెరట్లో ఉండేటువంటి పెరుగు ఆకాడలు చాలా పెద్దవైపోయినాయి అంటే సరే రాయి మన కూరలు పనికిరావు కానీ వాటిని పెరిగి బర్లకేసేసేయి గేదెలకేసి అన్నాడు సరే తీసుకోపోయి వాడు అన్ని కూడా పెరిగి మోపు కట్టి పశువులకు వేసాడు అన్నమాట పశువులు కూడా తినలే వాటిని ఏమయ్యాయంటే ముదిరిపోయినాయి కాబట్టి వాటికి సైన్స్ లేదు అవి ఇంకా క్లాసిగా భోజనం చేసేవి కదా అవి మూచూసి గమ్మ అయిపోయినాయి వాటిని తినడం లేదు సరే వాడు నేరుగా వచ్చి అయ్యా మన గేదెలకు వేసినా కానీ అవి తినడం లేదయ్యా అన్నాడు సరే మోపు కట్టి బ్రాహ్మణుడికి ఇచ్చేసిరాబు అన్నాడు నేరుగా అబ్బాయి మన ఊళ్ళో ఉండేటువంటి అయ్యవార్లకి అందరికీ తలారుండి ఇచ్చేసిరా ఆయన పురోహితులకు అని చెప్పి అన్నాడు వాడు నేరుగా అందరికీ ఇంతలా మోపిస్తే వాళ్ళు ఏం చేసుకుంటారని మళ్ళీ ఆ యొక్క దానాన్ని మళ్ళీ అందరూ పంచుకోవాలన్నమాట అందరికీ వచ్చి మోపులు చిన్న చిన్న మోపులు కట్టి తలా నాలుగు ఇచ్చేసిపోయినారు అనమాట ఈ బ్రాహ్మణుడు పలానాయన మహానుభావుడు మనకు పెరుగాకు కాడలు పంపించాడు కదా అని చెప్పి చూస్తే అవి బ్రహ్మాండంగా కట్టెలు ఉన్నట్టున్నాయన్నమాట సరే వాడేటో దండాలు పడ్డాడు తిన్నారో పారేశారో అది వేరే విషయం కాబట్టి తనకు పనికిరానివి తన గేదెలకు పనికిరానివి బ్రాహ్మణుడికి పనికి వస్తాయి అన్నమాట కాబట్టి అటువంటి దానం ఇవ్వకూడదు మనకు ఏదైతే తినాలని కోరిక ఉన్నదో అందుకే భగవంతుడికి ఇచ్చినా బ్రాహ్మణుడికి ఇచ్చినా భగవంతుడు బ్రాహ్మణుడనే కాదు తోటి వారికి ఎవరికి ఇచ్చినా కూడా మనకు బాగా నచ్చినటువంటి ఇష్టమైనటువంటి వస్తువుని ఇవ్వాలి ఈయన పొంగల్ తయారు చేశాడు పొంగలి తయారు చేస్తే ఈ పొంగల్ని దేవుడి ముందర పెట్టే లోపల ఈయనకి ఏమనిపిస్తుందంటే దేవతార్చన చెయ్యాలి అక్కడ అభిషేకం చేయాలి తర్వాత వస్త్రాలు కట్టాలి తర్వాత నైవేద్యం పెట్టాలి ఇదంతా పెద్ద పని ఉంది తతంగం ఉన్నది అవన్నీ చేసిన దాకా ఈయన ఓర్చుకునే పరిస్థితి లేదు అప్పుడు దేవుడి దండం పెట్టి నేను తట్టుకోలేకుండా స్వామి నేను ఇక్కడ ఈ పొంగలి అమ్మిడి పెట్టుకొని నేను పూజ చేయాలంటే సహస్రనామం కూడా దోచడం లేదు నాకు నా దృష్టి అంతా వీటి మీదనే ఉన్నది ఈ పొంగలి మీద ఉందని చెప్పి సగం పొంగలి దేవుడికి తీసి పెట్టేసేసి సగం పొంగలి బాగా కడుపు నిండా తినేసి ఆయన అవును మంచినీళ్ళు తాగేసి కడుపు నిండా ఆచమనం చేసి అప్పుడు విష్ణు సహస్రనామం శివ సహస్రనామం పూజ చేసినాక చెంపి పెట్టేవాడు పెడితే భగవంతుడు ప్రత్యక్షమయ్యి ఆయన పెట్టిన పొంగలి తిన్నాడు అది ఉచ్చిష్టం కదా ఆయన ఎంగిల్ చేసి తినేసాడు కదా ఎంగిల్ చేసి అంటే ఆయన వేరే పాత్రలో తీసాడు ఈయన వేరే పాత్రలో తీసుకున్నాడు అనుకోండి ఎట్లయినా ఈయన తిన్న తర్వాత పెట్టకూడదు కదా అని మనం అనుకుంటాం వాళ్ళు భక్తి శ్రద్ధలు అటువంటివి మనం తినగలం కానీ ఆ భక్తి మనకు ఉండదు తర్వాత సహస్రనామార్చన చేయ గమ్మలు పండుకొని నిద్రపోతాం మనం అదేవిధంగా ఒక ఆయన్ను కూడా కొంతమంది ఆక్షేపణ చేసేవాళ్ళు శ్రాద్ధకర్మ చేసేవాడట ఆయన శ్రాద్ధకర్మ చేస్తున్నాడంటే అమిత శ్రద్ధగా చేసేటువంటి బ్రాహ్మణోత్తముడు ఆయన చేస్తే మామూలుగా బ్రాహ్మణార్థ బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు లేచేళ్ళిపోయిన పాట దేవుడిస్తరి అని వేసి ఉంటారు అన్నమాట అంటే ఈ బ్రాహ్మణులతో పాటే దేవుడికి కూడా ఒక విస్తరి వేసి దాంట్లో వడ్డించేస్తారు దేవుడికి నివేదన చేస్తారు తర్వాత ఈ బ్రాహ్మణార్థ బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు భోజనం చేసిన తర్వాత వాళ్ళకి సంభావనలు ఇచ్చి వాళ్ళు పంపించేసిన తర్వాత ఈ దేవుడిస్తరి అనేది ఖాళీగా ఉంటుంది అంటే దాంట్లో పదార్థాలు వడ్డించేసి ఉంటాయి దేవుడికి నైవేద్యం పెట్టినటువంటి విస్తరి దాంట్లో ఏదో ఒక బ్రాహ్మణుడు వచ్చి అక్కడ కూర్చుని ఆ పవిత్రాన్నాన్ని భోజనం చేయాలన్నమాట మన బంధువుల్లోనే ఒకరు
ఈ తజ్రం పెట్టేసి అయిపోయిన తర్వాత ఆ దేవుడి స్థిరలో ఉండేటువంటి భోజనం చేయడానికి వేరే బ్రాహ్మణుడు వస్తాను అన్నాడు అన్నమాట తెలిసిన ఆయన ఆయన వస్తాడు అంటే ఒక ఆలస్యమైంది ఆయన ఆలస్యమైన ఈయన ఏం చేసేవాడు అంటే ఆయన వచ్చే లోపల ఈయన భోంచేసేవాడు అన్నమాట అంటే తజ్రం అయిపోయింది దేవుడి స్థిరలోకి వచ్చి ఆయన భోంచేయాలి భోంచేసే లోపల ఈయన తట్టుకోలేక ఈయన భోంచేసేవాడు కొంతమంది ఏమంటే ఆయన వచ్చి భోంచేసే లోపల ఈయన భోంచేయకూడదు కదా అనేవాళ్ళు అన్నమాట దానికి నేను ఒప్పుకోవడం లేదు ఎందువల్లంటే అంత నిర్లక్ష్యం కలిగిన వాడైతే అసలు శ్రాద్ధమే పెట్టడు శ్రాద్ధాన్ని అంత పవిత్రంగా పెట్టిన వాడు ఆయన వచ్చే లోపల ఈయన భోంచేశాడు అంటే కారణం ఏందో తెలుసుకోవాలి కారణం ఏంటంటే ఆయన పరిస్థితి అట్టు ఉంటుంది ఏమంటే ఈయన వచ్చే లోపల ఆయన ప్రాణం పోయేటట్టు ఉంటుంది ఏమంటే తజ్జనం పెట్టడం అంటే మధ్యాహ్నం 4 అయిపోయి ఉంటుంది 4 అయినప్పుడు కూడా ఈ బ్రాహ్మణుడు రాలేదంటే ఈ బ్రాహ్మణుడు వచ్చిన దాకా కూర్చో ఉంటే ఈయన భోంచేసే లోపల ఆయన ఉండే పరిస్థితి ఉండదు అందుకని ఆయన వచ్చే లోపల ఆకలి అయినప్పుడు గబగబ తినేసేసి ఆ బ్రాహ్మణుడు వచ్చిన తర్వాత ఆయన భోజనం ఇస్త్రాగులో దేవుడి ఇస్త్రాగులో భోజనం చేసిన తర్వాత ఆయనకి సంభావన ఇచ్చి ప్రేమగా మళ్ళీ ఆయన దూషించకుండా ఏం నాయన నువ్వు ఇన్ని గంటలకు వచ్చావే నేను ఆకలితో మాటమాట మాడిపోతున్నాను నువ్వు ఇంత ఆలస్యంగా వచ్చావే బెందరాడే రాకూడదా అని చెప్పి తిడితే మళ్ళీ తప్పు ఆయన అలా చేసేవాడు కాదు పోనీలో ఆయనకి ఏదో ఇబ్బంది అయి ఉంటుంది దారిలో వస్తున్నాడు నేను ఉండలేకపోతున్నాను నేను ఏదో ఒకటి ఆహారం తినేసేసి ఉండాలి అని చెప్పి తినేవాడు దీనివల్ల దేవుడు క్షమిస్తాడే గాని ఎప్పుడు కూడా దానివల్ల ఇప్పుడే వ్యతిరేక ఫలితాలు రావు కానీ నువ్వు కావాలని పొగురుగా కానీ తింటే అప్పుడు పాపం మనం కూడా దేవతారాధన చేసేటప్పుడు మీరు బాగా గమనించండి ఏదైనా పూజలు చేస్తున్నాం ఏదైనా కార్యక్రమాలు వ్రతాలు ఏదైనా చేస్తూ ఉంటాం అటువంటిప్పుడు బాగా ఆకలి అయిపోతున్నది తట్టుకోలే కళ్ళు పచ్చగా పోయే పరిస్థితి వచ్చింది అనుకోండి ఒక అరటిపండు కానీ పాలు కానీ ఏవో ఒకటి స్వీకరించండి ఏం తప్పలేదు స్వీకరించకపోతే తిడతాడు దేవుడు ఏమిరా నువ్వు ఏ కళ్ళు తిరిగి పచ్చంగా పోయి పడిపోయి పూజ చేయమన్నానా నేను ఏదో ఒకటి తీసుకోకూడదా ఏదో గ్లూకోజ్ తాగండి లేకపోతే మీకు కావాల్సిన పాలు తాగండి పండు తినండి తిని చేయమంటున్నాడే కానీ దేవుడు నువ్వు తినకుండా నీరసించిపోయి చేయొద్దు ఆయన అంటున్నాడు ఉపవాసాలు కూడా నీవు ఒకరోజు ఉండు రెండు రోజులు ఉండు మూడో రోజు ఉండబాకన్నాడు ఎందువల్లంటే నువ్వు ఉండలేవు నీకు ఇబ్బంది అవుతుంది అంటున్నాడు కాబట్టి ఉపవాస దీక్ష గాని ఏదైనా సరే మన ఆరోగ్య పరిస్థితిని బట్టి మార్చుకోండి అంటున్నాడు నీకు పూర్తిగా జ్వరము విపరీతమైన జ్వరం వస్తుంది అటువంటిప్పుడు మాఘమాసంలో ఏ రోజాము లేదు చన్నీళ్ళు స్నానం చేయాలని దీక్ష పెట్టుకున్నావు జ్వరంతో వణికిపోతున్నావు చేయకూడదు చేస్తే తప్పు దేవుడే అడుగుతాడు ఏమి చేయమన్నారు అని నేను కాబట్టి మన ఆరోగ్యాన్ని బట్టి మన పరిస్థితిని బట్టి మనం దీక్షలు తీసుకోవాలి అని చెప్పాను కాబట్టి నదవన అర్థంబును పరిహారము లేకయు శుభస్థితి కాబట్టి యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా చెయ్యాలి అంటే యజ్ఞయాగాది క్రతువులు ఆచరించలేని వాడు ఉంటాడు ఉపవాస నియమాన్ని ఉండలేని వాడు ఉంటాడు వాడి పరిస్థితి ఏమిటి ఇప్పుడు ఆయన పొంగల్ చేసినటువంటి బ్రాహ్మణుడి విషయం చెప్పారు ఆయన ఉండలేక తినేస్తున్నాడు అనమాట ఆయన పాపమా అటువంటి వాళ్ళు ఎలా చేయాలి ఎలా ఆచరించాలి అందరూ సమానమైనటువంటి వాళ్ళు గొప్ప వాళ్ళు ఉంటారు కదా కొంతమంది చేయలేని వాళ్ళు ఉండలేని వాళ్ళు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్పి ధర్మరాజు అడిగితే భీష్ముడు అంటున్నాడు నదవర అర్థంపున పరివారము లేకయును శుభస్థితి జేయన్ దొరకొని ఉండుటగని అంగిరసుడు ఉపవాసము ప్రసిగీర్తించదగన్ ఉపవాసాయాసము ధర్మరాజ ఎంత తెలివిగా అడిగిరా నువ్వు చాలా తెలివిగా ప్రశ్నిస్తున్నావు నువ్వు యజ్ఞం చేయాలంటే డబ్బు చాలా ఖర్చు అయిపోతుంది ఉపవాసం ఉండాలంటే నీరసం అయిపోతుంది కాబట్టి యజ్ఞం చేయలేని వాడు ఉంటాడు ఉపవాసం లేనివాడు ఉంటాడు వీడెట్ట బాగుపడాలని ఏమి ప్రశ్న వేసేవరా నాయన ఎంత తెలివిగలవాడి అంటే ఉపవాసం చేయాలన్నా శ్రమ యజ్ఞం చేయాలన్నా ఇబ్బంది కాబట్టి అటువంటి వాడు అంటున్నాడు ధర్మరాజు తాత నా కోసం కాదు తాత నేను యజ్ఞం చేయగలను ఉపవాసం ఉండగలను కానీ ఉండలేనటువంటి నా ప్రజలు చాలా మంది ఉంటారనుకో అటువంటి వాళ్ళు వచ్చిన ధర్మ సందేహం అడిగితే ఏం చెప్పాలి నేను అటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్పంటే అప్పుడు భీష్ముడు అన్నాడు నువ్వు ప్రజాపరిపాలకుడు నాయన అలా ఉండాలి ప్రజాపరిపాలకుడు అంటే నువ్వు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఎవరు ధర్మాన్ని ఆచరించాలో ఎవరు ఏది ఆచరించగలరో ఆచరించలేరో వాళ్ళని గమనించి వాళ్ళకు తగినటువంటి ధర్మాన్ని తెలుసుకుని చెప్పడం అనేటువంటిది రాజలక్షణము నీకు ఆ విషయాన్ని గురించి చెప్తాను విను అటువంటి వాళ్ళు ఎలా ఉండాలి అనే విషయాన్ని చెప్తాను వినమని
భీష్ముడు ధర్మరాజుతో వివరిస్తూ ఉన్నట్టే.